అయితే నేను దేవుని పేరుతో దేవుని వెళ్ళగొట్టుకునేలా నిశ్చయంగా దేవుని రాజు మీ మధ్యకు వచ్చినాయి. కాబట్టి దేవుని పేరు ఇలా ఏం చూపించండి, దేవుని పేరుతో మన దేహాన్ని దేవుని శక్తి, దేవుని బలం, దేవుని ప్రభావం, దేవుని పేరుతో మనం వేరు ఉంటాం. దేవుని పేరుతో మన దేహాన్ని వెళ్ళగొట్టుకునే కాబట్టప్పుడు ఏమనాలి, సింగిల్ ఫింగర్ అన్న, సింగిల్ ఫింగర్ అన్నట్టు, సింగిల్ ఫింగర్ ఫింగర్స్ అన్నీ వాడక్కర్లా, సింగిల్ ఫింగర్ అని అంత చెప్పండి, సింగిల్ ఫింగర్ ఏం తగ్గదు అంట బయట అంటాడు భయపడక, సింగిల్ ఫింగర్స్ అంటే చెయ్యంత వాడదగిన బలవంతుడు ఏమి కాదు, వాడు చెయ్యంత వాడదగిన బలవంతుడు కాదు, దేవుని వేలు చాలు. ఏ రకమైన శక్తి అయినా అది దుష్ట శక్తి, చీకటి శక్తి, మనశక్తి, మానవశక్తి, ఏ శక్తులే, ఏ శాస్త్రుడు శుద్ర శక్తులు ఏవైనా కావచ్చు, అవన్నీ ప్రభుత్వం మన కాలి కింద బయట మన కాలి కింద నైపోతే 16-20 రోజులు రాసిన పత్రిక, 16-20 రోజులు రాసిన పత్రికలో సమాధానకర్తయు దేవుడు సామాన్య మీ కాలి కింద శీఘ్రముగా మన కాలి కింద నైపోయేవాడే, కానీ వాడు మన తల మీద జ్ఞాన శీఘ్రమైన వాడు, నాట్య మాడగలిగిన వాడు దేవునికి మాయ ముఖాలుగా. ఒక వస్తువుని మనం తీయాలంటే నెట్టాలంటే మన చేయంతో వాడతాం లేక రెండు చేతులు వాడతాం, ఎందుకంటే అక్కడ ఉన్న బలం అనమాట. కాబట్టి శత్రువుతో మనం పోరాడేటప్పుడు ఈ రెండు చేతులు వాడాల్సినంత బరువు లేకపోతే బలవానికి లేదంట. బయట చెప్పింది ఏ చాలు చెప్పండి, ఏం చాలు వేరుతో వెళ్ళవచ్చు అయ్యో ఒక చెందాలి. ఇదంతా వాక్యం, మీరు గమనించండి, ఈ వాక్యము వాక్యములా మిగిలిపోదు, ఆ వాక్యం శక్తి కలిగింది, వాక్యం తెలియజేసింది, వాక్యాన్ని విశ్వసించినట్లయితే వాక్యం ద్వారా మనం విజయాన్ని పొందుకుంటాం. ఆమె చెప్తారా, వాక్యము మనకు విజయాన్ని ఇస్తుంది, వాక్యాన్ని విశ్వసించాలి. దేవుని వాక్యం ఎలా బోధిస్తుందంటే మీరు మనం సహాయం చేయండి, అంటే మనం ఎంతసేపు అడిగినా అక్కడ ఏం కార్యం జరగదు. ప్రభు వాక్యం బోధిస్తాను లేక పలుకుతూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం, ఏం జరగలేదు. అయినా కానీ వెయిట్ చేయి, వాక్యాన్ని ఒప్పుకో, వాక్యాన్ని ఒప్పుకో. శత్రు బలం మీద ఒప్పుకోవడానికి శత్రు బలం మీద విశ్వసించి వాము నా వల్ల కాదు, అదేదో గొప్ప శక్తి, నేను నా దగ్గర శక్తి, అలాంటి భావమే రావద్దు. నీవు నేను మనం కలిగినటువంటి మాట ఒక మాట జ్ఞాపకం చేస్తాను, 4-4 యోహాను రాసిన మొదటి పత్రిక చదువుతారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4-4 యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 చిన్నపిల్లారా మీరెవరు, వాళ్ళందరూ దేవుడు ఏమన్నాడు, మనం ఎవరు సంబంధులం, దేవుడి సంబంధం, మీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నాడా, వాడు లోకంలో ఉన్నాడా, ఉన్నాడు బైబిల్ చెప్పింది ఉన్నాడని, లోకంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, లోకంలో వేరొకడు ఉన్నాడు, వేరొక ఆత్మ అని రాయబడి లోకంలో ఉన్నవాడి కంటే, లోకంలో ఉన్నవాడి కంటే మీలో నాలో ఉన్నవాడు ఉన్నవాడే ఎవరున్నారు, మనలో ఎసయ్యున్నాడు, ఎసయ్యాలి సన్నిధం కానీ శక్తి ఉందని బలం ఉందని ప్రభావం ఉంది. వాకింగ్ చెప్తుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడిని చూసి నీవు భయపడకూడదు, బెంబేలెక్కకూడదు. బైబిల్ చెప్తుంది లోకంలో ఉన్నవాడి కంటే నీలో నాలో మనలో ఉన్నవాడే గొప్ప. ఎవరున్నారు మనలో, ఏసయ్య ఉన్నాడా చెప్పండి, ఉన్నాడా, అలాగే ఏ విధంగా కనపడద్దు. మరి కొన్నిసార్లు ఏదో వచ్చిందని తొక్కుతుందని మాట్లాడుతుంటారు, విశ్వాసుల జీవితాల్లో ఆ శత్రువుకి అవకాశం లేదు, వాళ్ళు వెలుపులు చేయడానికి లేదు. నేను దేవుని బిడ్డగా నీలో ఉంటే నిన్ను ముట్టడానికి కానీ, నేను డిస్టర్బ్ చేయడానికి కానీ, నిన్ను గల్పులు చేయడానికి, కవిత చేయడానికి వాడికి అవకాశం లేదు. కానీ వస్తాడు, వచ్చి గల్పులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ విజయం నీదే. నువ్వు విశ్వసించి వాడిని ఎదిరిస్తే బైబిల్ చెప్తుంది యాకోబు పత్రిక 4:7 యాకోబు పత్రిక 4:7 ప్రభువునకు లోబడి నుడి, ప్రభువునకు లోబడి నుడి, ప్రభువుకు లోబడి ఉండవు లేదా చూడు గమనించుకోవాలి. ప్రభువునకు లోబడి నుడి అమ్మవారిని ఏమవుతాడు, ప్రభువునకు లోబడి అమ్మవారిని బయట చెప్తుంది, ప్రభువుకు లోబడి అమ్మవారిని ఎదిరిస్తే అప్పుడు వాడు ఏమవుతాడు, చాలాసార్లు చెప్తూ ఉంటారు కొత్త వచ్చాయి ఓ అంటే పోయిందా, భోజనం చేస్తున్నాను అంటే పోయిందా, నీకు అంత కనపడలేదా, నేను భోజనం చేస్తున్నాను నీకు కనపడలేదా, వెళ్ళిపో ప్లీజ్ అని పోయిందా, పోదు
పోదు పోదు మరి ఎట్లా పోయింది? ఛాయాని అభ్యర్థి అవసరం బైబిల్ చెప్తుంది. అపవాదిని ఏదండి పడుతూ కాబట్టి ఏం చేయాలి? ప్లీజ్ అంటే కుదరదు. ఏం చేయాలి? మరి ఎదిరించాలి, అభ్యర్థించాలి, ప్రవర్తిస్తున్నాను, అభినందిస్తున్నాను అని అభినందించాలి. నిశ్చయంగా దుష్టాత్మ శక్తి తొలగిపోతుంది, ప్రజలు విడుదల క్షేమం కలుగుతుంది. ఇందుకు దేవుడికి మహిమకరం ఉండాక నేను మా పాస్టర్ గారు కొడుకు ఇద్దరు సమ వయసు వారు కలిసి చదువుకున్నాం, బాగా కలిసి ఉన్నాం. మరి నాన్నగారు వాళ్ళ మరి మాస్టర్ గారు అంటే మా మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తర్వాత ఆయన మాస్టర్ ఉన్నారు. మరి నేను సేవ కొరకు ఐటీ పని కంపెనీ నా ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత వచ్చాను. డిక్లర్ కాలేదు నా యొక్క అప్రెంటిస్ మాత్రమే కానీ ప్రొఫెషన్ డిక్లర్ కాకముందు ప్రభు పిలుపుని బట్టి నేను స్థానానికి వచ్చాను. వారు అక్కడ దాడి చనిపోయిన సేవలు ఉన్నారు. ఆ తర్వాత మరి ఇక్కడ సేవలోకి వచ్చాను. నేను ఎప్పుడైనా కాసినప్పుడు ఎలా ఉందిరా పరిచర్య అంటే ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని నేను చెప్తాను. తాను కూడా జరుగుతున్న పరిచర్య గురించి మాట్లాడతాడు. అందులో భాగంగా అయితే ఏర్పడతానేరా ఇలాగ యేసు ప్రభునామంలో అంటే తను అడిగాడు దేవుడిలో పోయిందిరా అంటే యేసునామా అభినే యేసునామా ఇంకా అభినపిస్తున్న వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంది కదా అది దేవుడు వాక్యం కదా అది ఎంతవరకు గ్రహింపు కాలేదు. మరి ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను ప్రత్యక్షంగా నేనే సాక్ష్యంరా అని వాళ్ళకి చెప్తే ఏదోరా అని అన్నాడు. లేదురా వాక్యం ఇది అంటే నిజమేలే ఎప్పుడు ఎప్పుడు నాన్న ఒకసారి ఒక దైవం పలాన చోట సామ్రాజ్యం ముఖాముద్ది వారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంటే అప్పుడు దైవం గెలుపు చేస్తుంటే మనందరం చిన్నవాళ్ళం భయపడిపోయి పరుగు తీసాం కదా అప్పుడు నాన్న ప్రార్థన చేస్తే ఎలా విడుదల వచ్చింది అని గుర్తు చేశాడు. అవునరా కరెక్టే మరి అలాగే మరి ఈ దినాల్లో చూస్తున్నాయి అని చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు తన అన్నాడు ఏసు క్రీస్తునామంలో ఏసునామంలో వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నాయంటే చాలా ఉచితంగా ఉంది అని అన్నాడు. అప్పుడు చూసావు కదా దాని గురించి కూడా అప్పుడెప్పుడో జరిగింది అని కూడా చూసావు కదా చేసుకుంటున్నావు కదా దానికంటే నేను విశ్వసించు. సరే ఆయన దుగ్గిరాలలో ఒక ప్రార్థన జరుగుతున్నది రాత్రి టైం. ఆ రాత్రి టైంలో దయ్యం పట్టింది ఒక అమ్మాయి. ఈయన సినిమా విజ్ఞాపన సమయంలో వాక్యం బైబిల్ తీసుకుని ప్రార్థన బైబిల్ తీసుకుని వాక్యం ప్రార్థన అయిన తర్వాత అంటే ఈ పాటలు పాడిన తర్వాత ప్రార్థన ప్రార్థన అయిన తర్వాత వాక్యం లేచి నిలబడి బైబిల్ తీసుకుని వాక్యం చెప్పుకుంటే ఒక అమ్మాయి అక్కడికి వచ్చినట్టు ఒక అమ్మాయి దయ్యం చేస్తామంట. ఈ బైబిల్ చూసి బైబిల్ వాక్యం చెప్పాలా దయ్యం ప్రార్థన చేయాలా అని ఆలోచన చేసి సైతాన్ నోరు పోసుకో అని వాక్యం చెప్తున్నట్ట అబ్బా ఈ మాట ఏంటారా అనగానే కొంచెం ఆయన భయ అనుభవించింది. సరే నీకు తన స్వరం ఎంత పెద్ద చేస్తుంటే దయ్యం అంత స్వరం పెద్దగా చేస్తే వాక్యం ఒక మాట చెప్పడానికి వీలుగా అంత దయ్యంగా ఉంది. కానీ క్లోజ్ చేసేసి ఇప్పుడు ఎంత పాట అదేలే నేను చెప్పాను అనుకోండి చేసి వాడు చేసి పెట్టి కదా ఏ యేసునామంలో అంటే పోతుంది ఇదే ఫస్ట్ అనుభవం యేసునామంలో అంటే పోతుంది అని వాడు చెప్పాడు కదా అట్లాగే చెప్దామని ముందు బైబిల్ తీసుకొని వేసినట్టు వేసినట్టు తల మీద పెట్టాడు. పెట్టగానే బైబిల్ కొట్టిందంట బైబిల్ ఆడబడింది ఇటు చేసి ఇస్తే వేసినట్టు అయిపోయింది. ఓ ఇద్దరు ఎవరు ఉందో అనుకున్నాడంట. తర్వాత ఏ వాళ్ళ బైబిల్ తీసుకొని పెట్టి బైబిల్ తీసుకొని తల మీద పెట్టి అలా దగ్గర కొంచెం మంది పట్టుకోడా జాగ్రత్త అని దగ్గరకు వచ్చి ఏస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాం ఏ అంటే ఏమంట ఇంద్ర మర్యాద లేకుండా ఏ అర్థమైందా మర్యాద లేకుండా ఇప్పుడు సైతం మనం ఎక్కడండి సాధారణ గారు వెళ్ళిపోండి అనాలా చెప్పండి ఏమన్నా బైబిల్ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం చెప్తుంది యాభై 4 ఏమని చదువుకున్నాం దేవుడు లోపలున్న డబ్బుని ఎదిరించండి వాడు ఏమవుతాడు అప్పుడు వాడు ఎదురండి ఆగిపోయేవాడే కానీ ఎదురు తిరిగి నిలబడగల శక్తి లేదు ఎదురు తిరిగి నిలబడినట్టుగా కనబడతాడు కానీ శక్తి లేదు. బాగా బైబిల్ చెప్తుంది వాడు పారిపోయేవాడే చెప్తుంది నీ మనసు నా మనసు నా హృదయంలో మన విశ్వాసం వాడు పారిపోయేవాడనే విశ్వాసం ఉండాలి కానీ వామూల్యమైందని అందరక్కర్లేదు. ఈ మందిరం స్టార్ట్ చేయబోతున్నాము ఫౌండేషన్ వేసాము ఇటీవల మందిరం ఉంది ఆదివారం ఉంది ఇసాక్ బదులని భరతనాట్లో ఉంటాడు ఆ బదులకు ఫోన్ చేసి ఫోన్ వచ్చింది ఆ టైంలో ఫోన్ చేసి బ్రదర్ని త్వరగా రండి అది ఏంటి బ్రదర్ ఆదివారం కదా స్టార్ట్ అవుతుంది 10 గంటలు రెండో ఆదివారం రెండో సర్వీస్ ప్రారంభం అవుతుంది కదా
అంటే ఇంత కార్యకాలం అర్థం కూడా రాలేదు కొంచెం నాకు మించి రెండు పేదాలు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు దయ్యం పట్టే ఒక ఉపయోగం చేస్తాను ఇంకా అట్లా స్టార్ట్ అయినా సరే మెట్టు కార్యకాల వచ్చారు చిన్న ఇబ్బంది అది అట్లిన తర్వాత చూస్తే నరసింహరావు చాలా మంది తెలుసుకున్నారు ఇద్దరికి నరసింహరావు భార్య మంచం కొట్టుకొని ఉంది మెదడు మోపించి మంచి దగ్గర ప్రాబ్లం చేస్తారు అలా భర్త కూడా ప్రాబ్లం చేస్తారు. నేను ఆ స్థలంలో వెళ్ళాను వాళ్ళు మోపించి ప్రార్థిస్తున్నారు కదా నేను కూడా మోపించాను మోపించి తల మీద చేయించాడు పెట్టి ప్రార్థన చేస్తాను వాళ్ళు పక్కన ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తా ఉంటే నా తలకి పెట్టిన ఆ చేయి నా చేయి విశ్లేషణ కళ్ళు మూసుకుంటా కదా ప్రార్థన సహజంగా విశ్లేషణ విశ్లేస్తే మళ్ళీ చేయి పెట్టాను మళ్ళీ ఇస్తే అప్పుడు కళ్ళు తెలిసాను కళ్ళు తెలిస్తే ఈమె విశ్లేషణ ఆమెను నిద్రలేకుండా నిలబడే నిలబడు నిలబడేలా ఊరికొచ్చింది నిలబడలేకపోవడం ఏంటి అది చేయడం ప్రభావం అంతే వేస్తున్నావు అని కాక అనిపిస్తున్నాను జుట్టు పట్టుకున్నా అయ్యా అన్నాడు భర్త ఏం కదే జుట్టు పట్టుకొని కూర్చో 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 కూర్చుంది కూర్చున్న తర్వాత నిలబడాలి నిలబడలేమా ఏస్తున్నాడు అనిపిస్తున్నాను నిలబడి నిలబడి నిలబడినాక పిఠాసుకురావు నవ్వి ఏం నొప్పడి వచ్చారు సంగతి తెచ్చుకోకపోయా ఇంక అర్థమైందా ఏ తొక్కడ వచ్చా సంగతి తెచ్చుకోకపోయా అన్నది సర్వశక్తి లేదు చూపిస్తూ వారి నామం పెట్టి నీకు అభినందిస్తున్నాను. ఎవరు నువ్వు మాట్లాడాలి ఎప్పుడో పెట్టావు మాట్లాడాలి ఏం జరిగిందో మాట్లాడాలి అభినందిస్తున్నాను ఏసు నామంలో అన్నప్పుడు చాలా సమయం తీసుకుంటుంది ఏదేమో ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది ఇంకా అది మర్చిపోయా కేసు రక్త విజయ్ ఉంది సంకేతంలో చూడాలి అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నాను అక్కడ నుండి ఆమెటువంటి చీకాత్మ బయటపడింది మీరు నమ్మని నమ్మకండి నేనయ్యా అన్నాడు అయ్యా అని మొదలుపెట్టి నేనయ్యా కోట పొట్ట మీద ఉంటాను కోట అభినందిస్తున్నాను ఎప్పుడు ఇచ్చావు ఫలానా ఫలానా టైంలో వచ్చానండి నేను తీసుకెళ్తాను మూడే మూడు రోజుల్లో నేను టైం లేదు మూడు రోజుల్లో దీన్ని తీసుకెళ్తాను సర్వశక్తులు దేవుడు నామంలో అనేక ఆగ్రహిస్తున్నాను నువ్వు ముట్టడానికి వీలదు మీ వల్ల పాము దేవునికి మహిమ కలుగుగాక తొలిపెట్టు విడుదల వచ్చినామకి ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ ప్రార్థనలు కలిపాం మూడు దినాలు ప్రార్థన చేశాము మూడు పగలు రాత్రి ప్రార్థన జరిగినాయి మందిరంలో ఉన్నారు దేవుని కరమైన ఆరోగ్యం వచ్చింది క్షేమం ఉంది ఈనాటికి క్షేమంగా ఉంది ఆశ్చర్యకరుడైన దేవుడు మునుపటి కంటే అధికమైన కార్యం ఈ ఇయర్లో దేవుడు మన పక్షాన్ని జరించాలని ఆశపడుతున్నాను. సమాధానకరత దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెప్పదు మన కాళ్ళ కింద వాడు నలిగిపోయేవాడే కానీ మన తల మీద నాట్యమాడగలిగిన వాడు ఈ ఈసాక్ బ్రదర్ అనేటువంటి ఆయన నన్ను పిలిచాక తీసుకున్నాడో ఆయన చెల్లికి జరిగిన విషయాన్ని కూడా చెప్తాం. దేవరం కాడు వీళ్ళంతా ఇప్పుడు బతికే ఉన్నారు నిజంగా వాడు దేవరం కాడు వాడది ఆమెకి పెళ్ళయింది మరి ఇద్దరు పిల్లలు ఆడిపోతారు దయ్యంతో కొట్టుమిట్టాడుతుంది ఎవ్వరికీ తెలియదు. డాక్టర్ కోడేరి శివప్రసాదర్ గారు చాలా సన్నిహితం వాళ్ళు కనుక వారి ఆధ్వర్యంలో ఇక్కడ నష్టపేటలో వైద్య సదుపాయం గుంటూరులో వైద్య సదుపాయం అని ఆమెకి కఠినంగా 3 ఎకరాలు పొలమించారు అమ్మి ఆమె చూపించారు. వీళ్ళు 4 అన్నదమ్ములు ఒక స్థాయిలో ఒక సమయానికి ఎలా ఒక టైంలో ఎలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మకి అప్రూప్ లేదు ఎలా అన్నారంటే అమ్మా అయ్యి చూపించారా అమ్మాయి బాధపడుతుందా ఏందమ్మా చూపించేది ఇంకెన్ని చూపించమంటావు ఎన్ని ఎన్ని హాస్పిటల్ చెప్పమంటారు ఎంత అని ఆమె చెప్తూ ఆమెతో మాట్లాడుతూ ఒక పని చేయాలమ్మా ఒకటే అంత బాగుండాలంటే అమ్మాయి అన్నా చచ్చిపోవాలి లేదా మేము అన్నా చచ్చిపోవాలి మాకు భార్య పిల్లల కుటుంబాన్ని ఉంటుంది మేము చూపించాల్సి చూపించాము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాము అయితే ఒక పని అమ్మాయి అన్నా చచ్చిపోవాలి లేకపోతే మేము అన్నా చచ్చిపోయాలి ఇంత మించి మాకు లేదు అలా పరిస్థితులు కార్యకర్ ద్వారా మరి ఆ సాధువులు పరిచయం కూడా నేను కార్యగారు ఆ తర్వాత అమ్మాయి గారు జయకుమార్ గారు ఆ టైంలో వెళ్ళున్నారు
ఒకరోజు బ్రదర్ మా చెల్లి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పాడు. ఎక్కడున్నారా అంటే మేదపెట్ల మేదపెట్లో మేదపెట్ల నుండి మనిషిని తెప్పించి వాడుతున్నారు బస్ స్టాండ్ పక్కన. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, హాస్పిటల్లో ఉంచాము. ఇక్కడ ఇంగ్లీష్ మందులు అన్నీ అయిపోయినాయి, హోమియో మందులు నెదర్లాండ్ తెప్పిస్తారు. అక్కడ డాక్టర్ గారు చూస్తుంది అక్కడ వాళ్ళ ఆర్థికంగా ఉంది అని చెప్పాడు. మరి మనం వెళ్ళొచ్చా అని అడిగారు. అంటే వెళ్దాం. మరి ఆయన పొద్దున్నే మళ్ళీ ఆయన షాప్ అందుకని నైట్ ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇప్పుడే వెళ్దామంటే మరి అక్కడ వాళ్ళ దగ్గర ఛార్జీకి సంబంధించిన డబ్బు కూడా అనుకోవడం లేదు. మరి ఏం చెప్పాలంటే లాలీ ఎక్కి వెళ్దాం అన్నాం. లాలీ అంటే బస్ ఛార్జీ వేరు కదా. వెంటనే బస్సు లాలీ ఎక్కి లాలీ ఎక్కి అందరం అక్కడికి వెళ్ళాం. పిల్లల తలకి ఒంటి గంట అయ్యింది, కొన్ని కొన్ని ఇద్దరు పోతున్న టైం. ఇక్కడ శనివారం బుధవారం బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత వెళ్ళాం. బుధవారం బైబిల్ స్టడీ అయిపోయిన 9:30 తర్వాత వెళ్ళాం. అక్కడికి వెళ్తారు 1 గంట అయింది లాలీ జోకి అట్లా. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లోకి మెల్లిగా అక్కడ వీలు తీసుకొని వెళ్ళాం. లోపల చేసిన తర్వాత తలుపు తీసుకుని వీళ్ళు కొడితే వాళ్ళు తీశారు. తర్వాత ఆయన ఎదుగుతున్నారు, అమ్మ వాళ్ళ చెల్లి ఎక్కడ ఉన్నారు, అవును ఈ బిడ్డ దగ్గర ఉన్నారు అని అందరూ మెల్లిగా పండుకున్న వాళ్ళం కింద పండుకుంది. బిడ్డ మీద అలా చెల్లింది పండుకున్న వాళ్ళమ్మేది ఇప్పుడు చెల్లికంటే అమ్మాయి కోసం ప్రార్థన చేయించాలని మాస్టర్ గారు తీసుకొచ్చాను అన్నాడు. అది ఇప్పుడు పాత్రిందయ్యా, రేపు తీసుకురకూడదా, ఏం తెలంగాణ తీసుకురకూడదు, ఇప్పుడేంటయ్యా అని మాట్లాడతాం. ఆ తర్వాత విషయము మేము కూర్చున్నాము, ప్రార్థన చేసాము. ప్రార్థన చేసినప్పుడు ఆమె ఊగుతుంది. ప్రార్థన చేసే కళ్ళు మూసుకుంటాను, నేనైతే కళ్ళు తెచ్చాను. ఆమె ఊగుతుంది, ఊగుతుంటే నా పక్కన ఉన్నాడు సార్ ఇతను ఇట్ట కొట్టాను. ఇక్కడ ఆయన కళ్ళు చేశాం, సైన్ చేశాం, రిజైన్ ఎంత జరుగుతున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటి సమస్య అంటే ఇది హాస్పిటల్ బెడ్లు రోగులు పడుకుని నిద్రపోతున్నారు రాత్రి టైం. పైన హాస్పిటల్ వీళ్ళు డాక్టర్ గారు కింద హాస్పిటల్ బెడ్లు రోగులు నిద్రపోతున్నారు. ఈమెలో దయ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఏ ఇలాగ మా ముందు డాక్టర్ గారు వస్తారు అసలు మీరు ఉన్న హాస్పిటల్ వచ్చిందో లేదు సమస్య ఎట్ట ప్రార్థించాలి ప్రభావా అంతే కదా. ఆ సౌండ్ కంటే మించడానికి లేదు, మరి ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి అంటే ఊపు ఎక్కువైపోతుంది. ఈ ఊపు ఎక్కువైపోయింది నా కందరు ఎక్కువైంది. అమ్మో వీటి అంతా ప్రార్థించాలంటే హాస్పిటల్ ఏమైంది గడిపోయిపోతుంది. ప్రభుత్వం తీస్తూ ప్రభావం సహాయం చేస్తున్న చెప్పి ఇలా అంటుండగా క్షణం వచ్చింది. అంటే విడుదల అని అమ్మా ఎందుకు ఇప్పుడు వచ్చారో ఏం లేదమ్మా బాగా అమ్మ లేచి కూర్చోబెట్టింది ప్రార్థించడం కూడా గమనించింది. ఆ తర్వాత ఏందయ్యా అందా అమ్మ ఏంది ఇలా ఏం అనుకుంటుందంటే ఏం కదా దయ్యం ఉంది ఈ హాస్పిటల్లో ఉంటే నష్టం అయిపోయింది చనిపోయితే డిశ్చార్జ్ చేసి తీసినట్టు ప్రార్థన చేద్దాం చెప్పాడు. ఉదయాన్నే డాక్టర్ గారు కమాట చెప్పి మేము వచ్చేసాము మరొక లాగీకి. ఈ ఇక్కడ డాక్టర్ గారికి ఉదయం వాళ్ళమ్మ వాళ్ళ కొడుకు ఆయన అక్కడే ఉండి మాట్లాడితే మీకు మెంటల్ దీక్ష రోజులు ఎందుకు డాక్టర్ ఎందుకు 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 ఏం చేస్తున్నాం అయితే ఈ అమ్మాయికి ఏం జరిగినా వీళ్ళ పట్టుబడి ఇంటికి తీసుకెళ్లాల్సింది. అయితే ఏం జరిగినా మా సంబంధం లేదు డాక్టర్కి ఏం సంబంధం లేదు మా సుఖాలు తీసుకువెళ్తున్నాం ఈ నష్టానికి ఏదైనా నష్టం జరిగింది మేము బాధ్యతలు రాసి సంతం పెట్టి తీసుకెళ్ళాను. అలాగే సంతం పెట్టి తీసుకొని వచ్చేసారు. ఇక్కడికి వచ్చినాక ఇంటి దగ్గర బాగా పెట్టడం ముద్దిన ఉపాసం ప్రార్థన పెట్టాం. మొట్టమొదటి రోజే రాత్రి టైం అది మొట్టమొదటి రాత్రి ప్రార్థన జరుగుతుండగా సరితంలో ఆమెలో ఒక క్షీకాపం బయటపడింది. ఎదురు ఉన్నాయి బజార్ చిన్న బజార్ కదా ఇప్పుడు కూడా ఆ బజార్లో మనం ప్రార్థన పెట్టినప్పుడు
అలా కొద్ది మంది వచ్చి వస్తాను, ఏంటి ఇంద్రా రేపు చేయండి, ఇప్పుడు బిల్డింగ్ రండి, అప్పుడు రేపు చేయండి, ఏంటి నేను చూస్తే పెద్ద పెద్ద వస్తున్నాను, ఇక బయట పడ్డ తర్వాత ప్లీజ్ అంటే కుదరదుగా, మెల్లలు ప్లాన్ చేయడం తిరగలేదుగా, ఇల్లు కోళ్ళు చూస్తున్నాను ఏం కుదరదుగా. సర్వశక్తుల దేవుని నామ అధికారంతో ప్రార్థిస్తున్నాం, ఆత్మదేవుని అధికారంతో మొరపెడుతూ కనిపిస్తున్నాం. అప్పుడు బయటకు వచ్చేసి నేను అలా నీవే చెప్పండి పిల్లలు, వీళ్ళందరూ ఏం కావాలని చెప్పట్లేదు, అందరూ సాక్ష్యం ఇక్కడందరూ బతుకారు. అలా ఒక్క తప్ప రుద్రలా చెప్పింది ఆమె ఇక్కడ మన మందిరంలో బాగోపతించి అందరూ సాక్షి కనుక దొరకని విజయవాడ సర్వశక్తి ఇస్తున్నామని ఆక్రమిస్తాం. అప్పుడది ఇది నా భక్తురాలు, ఇది నా భక్తురాలు, ఇది నాకు లీడర్గా ఉండి చాలామంది టీం తయారు చేసింది, నా భజనకు ఇది లీడర్, కానీ దీనిలోనే ఉండి దీనిలో ఇమిడిపోయి నేను ఇలా తన జీవితాన్ని నష్టపరుస్తున్నాను చెప్పి నేను అన్నాను. ఇమిడిపోయిన నేను విడగొట్టి విడుదలను ప్రకటించాలని సర్వశక్తుల దేవుడు సాధ్యం చేస్తున్నాడు. ఏ సునాములు ఇమిడిపోయిన నీవు, ఇమిడిపోయిన నువ్వు విడబడ్డబడుతుందా, ఇమిడిపోయావు కానీ విడబడుతున్నా చేస్తున్నాడు గొప్ప విడుదల అని ప్రకటించి ప్రార్థించాను. సర్వశక్తుల దేవుడు నామంలో గొప్ప విడుదల వచ్చింది, క్షమే కలిగింది, దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు బాగున్నా భర్త పోయి ఉబాయిన పురాణం చూపెట్టారు. ఆ రోజు ఇప్పుడు మళ్ళీ ఇంటర్కి వచ్చారు, ఇల్లు దగ్గర వాళ్ళు పెళ్ళి అంతా బాగున్నారు, క్షేమం ఉన్నారు. ఈనాటికి ఇప్పుడు ఆ సభ దగ్గర మాస్టర్ గారి దేవుని సేవలు చేస్తున్నారు, బాగే మాస్టర్ గారు అయ్యారు, ఇందుకు దేవునికి మహిమ కలుగుతారు. వాక్యం వింటున్నా పిల్లరా, దయతో గమనించండి, ప్రభువించిన అధికారం సమాధానకర్తకు దేవుడు సాంతాన్ని మీ కాళ్ళ కింద, ఆ మాట కోసం చెప్తున్నాను, మీ కాళ్ళ కింద, మన కాళ్ళ కింద వాడు నరిగిపోయేవాడు, కానీ మన తల మీద, మన తల మీద నాట్యమాట తగిన వాడు. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి సత్యాన్ని మీరు గమనించాను. ఇది నేను కావాలి ఏది మీరు కల్పించి చెప్పింది కాదు, వీళ్ళందరూ అందరూ సాక్షులే. ఏ రకమైన చిన్నాత్మ బయటపడి ఏ రకంగా మాట్లాడుతో వారికి ఎలాగ విడుదల పడుతుందో వారు సత్యం సాక్షులుగా ఇందుకు దేవుడికి మహిమ కలుగుతాక. మరి ఈ సంవత్సరం దేవుడు మన పక్షంగా గతం కంటే జరిగించబడిన కాలం ఇంకా ఎక్కువగా అద్భుతాలు, స్వస్థతలు, చూపిస్తున్న మహాకార్యాలు, వాక్యం స్థిరపరచబడడానికి ప్రభు మన మధ్య బలముగా జరిగించుకుందాక. ఇందుకు మనం గతం కంటే ఎక్కువ ప్రార్థన పర్వం కావాలి. వాక్యంలో గతం కంటే మనం ఎక్కువ ప్రార్థన పర్వం కావాలి. ఐక్యత, అన్యోన్యత, అనురాగ, ఆప్యతలు అందరి మధ్య సమాధానం, మరి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉంటాం. ఒకరినొకరు ఒకవేళ చిన్న 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 సమస్యలు కలిసి ఉన్నప్పుడు వస్తే కనబట్టి క్షమించి మర్చిపోవడం, క్రీస్తు యేసు ప్రభువు నన్ను క్షమించినట్లుగా నేను కూడా నేను క్షమిస్తున్నానని ఆ క్షమించి మర్చిపోవడం, సమాధానం కలిగి ఉంటాం, ఐక్యత కలిగి ఉంటాం. మీరు నాకు చెప్పండి, సమాధానం, ఐక్యత, ప్రేమ, సమాధానం, ఐక్యత, ప్రేమ. సంఘంలో ఈ వన్నెస్, ఏకలది ఏకాత్మ, ఏకలది ఏక మనసు, ఏక భావం, ఏకాత్మ కలిగిన వారమే, ఏక హృదయం కలిగిన వారమే, ఏక మనసు కలిగిన వారమే, ఏక భావం కలిగిన వారమే. 2017 మనం జీవించినట్లయితే అప్పుడు మాత్రమే గ్రీన్ హార్వెస్ట్ చూడగలుగుతాం. ఈ ఫర్ గ్రీన్ హార్వెస్ట్ అయినటువంటి అప్పుడు మాత్రమే చూడగలుగుతాం, లేకపోతే అది మాటగా మిగిలిపోయింది మన జీవితంలో మనం ఆలోచించడం. దేవుడు మన పక్షిగా గొప్ప గొప్పగా జరిగించినట్లుగా మనం ఈ సంవత్సరం గొప్ప ప్రార్థన పరుడుగా మనకు ఉన్నటువంటి విశ్వాసంలో స్థిరపరచబడి ఇంకా విశ్వాసంలో ఉన్న మరొక అదనపు మరొక లెవెల్ ఏదైతే ఉంది ఆ తర్వాత స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలో ఎదుగుచు, విశ్వాసం ఎదుగుచు గొప్ప గొప్ప కార్యాలని దేవుడి ద్వారా చూచుదాక. దేవుడి మాటలు దీవించాల్సిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన